తిరుపతి శ్రీ ప్రజ్ఞాడు ఎస్సీ డిఎస్సీ ఎజ్జిటి బ్యాచ్ నెంబర్ 2కి సంబంధించి డైరీ టెస్ట్ నెంబర్ 73 అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ డైరీ టెస్ట్ నెంబర్ 73 అన్నది జనవరి 1వ తేదీన కండక్ట్ చేయడం జరిగింది. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు ప్రశ్నాపత్రం ఒకసారి గమనించినట్టయితే, ఈరోజు తెలుగు కంటెంట్కి సంబంధించి 3, 4, 5 తరగతులకు సంబంధించి పరీక్ష అనేది పెట్టడం జరిగింది. ఇందులో 50కి 50 గాను 11 మంది విద్యార్థులు రావడం జరిగింది. 50కి 40 పైన 125 మంది విద్యార్థులు రావడం జరిగింది. ఈ పరీక్షను సుమారుగా 275 మంది రాయడం జరిగింది. తిరుపతి శ్రీ ప్రజ్ఞలో ప్రతి అంశాన్ని కూడా బేసిక్స్ నుంచి నేర్పిస్తూ అప్ టు 10th క్లాస్ వరకు నేర్పిస్తున్న రాష్ట్రంలోని ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ. ఇందులో భాగంగానే ప్రతిరోజు కూడా డైరీ టెస్ట్ నిర్వహిస్తూ ప్రతిరోజు సాయంత్రం మార్కులు మరియు ర్యాంకుల ప్రకటన చేస్తూ, ఆ మార్కులు ర్యాంకుల విశ్లేషణ చేస్తూ, ప్రశ్నాపత్రాన్ని విశ్లేషణ చేస్తూ మీ యొక్క స్థాయిని అంచనా వేసే రాష్ట్రంలోని ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ. దీనితో పాటు ఏ వారం జరిగిన సిలబస్పై ఆ వారం చివర 150 మార్కులు వీక్లీ గ్రాండ్ టెస్ట్ నిర్వహించి, కేవలం ఆ వారంలో జరిగిన సిలబస్ని మాత్రమే ఈ గ్రాండ్ టెస్ట్లు అనేది నిర్వహించడం జరుగుతుంది. అదే రోజు మరుసటి రోజు మనం ర్యాంకులు మరియు మార్కుల ప్రకటన అనేది చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు కూడా మనం 12 గ్రాండ్ టెస్ట్లు అనేది కండక్ట్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్ మరియు డైలీ టెస్ట్లు, ఇది 73వ డైలీ టెస్ట్, మిగతా 72 డైలీ టెస్ట్కి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. మీరు కావాలంటే ఓపెన్ చేసి చూడవచ్చు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈరోజు మొదటి ప్రశ్న, తెలుగు తల్లి తోటలోని వెలుగులీను పువ్వులం అని జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారు రచించిన గేయం పేరు ఏమిటి? తొలుకరి చిరుజల్లులు. రెండో ప్రశ్న, శరదృతువులో వచ్చే పండుగ ఏమిటి? దసరా శరదృతువులో వచ్చే పండుగ. మూడో ప్రశ్న, కొరిమిగల దినములలో నేరములెన్నడూ గలుగనేరవు మరియా తర్వాత వచ్చే పద్యపదాన్ని గుర్తించండి. మరియా కురిమి విరసంబైనను. నాలుగో ప్రశ్న, బొగ్గును మండించడం ద్వారా వెలువడే శక్తిని నీటిని ఆవిరిగా మార్చి ఆ నీటి ఆవిరితో టర్బైన్లను తిప్పడం వలన ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఏమిటి? థర్మల్ విద్యుత్. ఐదో ప్రశ్న, ఆయుధ పూజ ఈ పండుగ రోజు చేస్తారు? విజయదశమి. ఆరో ప్రశ్న, ఆయుధ పూజ ఈ పండుగ రోజు నిర్వహిస్తారు? ఆయుధ పూజ అన్నది విజయదశమి రోజు నిర్వహిస్తారు. ఏడో ప్రశ్న, ప్రకృతి వనరులు మనిషి అవసరాలకు కావలసినంత మాత్రమే ఉన్నాయి తప్ప వృధా చేసేంతగా లేవు అని చెప్పిన వారు ఎవరు? మహాత్మా గాంధీ గారు. ప్రకృతి వనరులు అన్నవి మనిషి అవసరాలకు కావలసినంత మాత్రమే ఉన్నాయి తప్ప వృధా చేసేంతగా లేవు అని చెప్పారు. ఎనిమిదో ప్రశ్న, తెలివితేటలకు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే తేడా లేదని నిరూపించిన కథ బాలతిమ్మరసు. అయితే ఈ కథ రచయిత ఎవరు? బాలతిమ్మరసు అనే కథ యొక్క రచయిత జంధ్యాల పాపయ్య శాస్త్రి. తొమ్మిదో ప్రశ్న, హైదరాబాదులో కనిపించే నాట్యకళా నృత్యం సిద్ధి నృత్యం. పదో ప్రశ్న, మన రాష్ట్రంలో పెద్ద మర్రి చెట్టు ఇక్కడ ఉంది? అనంతపురం జిల్లా కదిరి సమీపంలో. 11వ ప్రశ్న, పరుల కొరకే నదులు ప్రవహించు, గోవులు పాలునిచ్చు, చెట్లు పువ్వులు పూచు, తర్వాత వచ్చే పద్యపాదాన్ని గుర్తించండి. దీని తర్వాత వచ్చే పద్యపాదం మానవర్చనంబే మాధవర్చమురా. 12వ ప్రశ్న, తెలివితేటలకు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే తేడా లేదు, చిన్నపిల్లలు తమ మేధాశక్తిలోనే పెద్దవాళ్ళను ఆశ్చర్యపరిచే ప్రతిభను కనబరుస్తారన్న ఇతివృత్తం గల కథ ఏమిటి? బాలతిమ్మరసు. 13వ ప్రశ్న, ఎవరు పట్టించుకొని దుఃఖం అనే ఆ అర్థమిచ్చే జాతీయం ఏమిటి? అరణ్యరోదన. 14వ ప్రశ్న, నరుడు మెచ్చనేని నారాయణుడు మెచ్చు
ఈ పద్యపాదం తర్వాత వచ్చే పాదాన్ని గుర్తించండి. నరుడు మెచ్చనేని నారాయణుడు మెచ్చు దీనిలందు దేవదేవుడుండు. 15వ ప్రశ్న, మన జాతీయ జెండా పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంత? 3:2. 16వ ప్రశ్న, చిలుక సందేశం అనే పాఠం ప్రక్రియ ఏమిటి? చిలుక సందేశం అనే పాఠం సందేశం అనే యొక్క పాఠం యొక్క ప్రక్రియ గేయ రూపంలో ఉన్న నాటిక. 17వ ప్రశ్న, సుమతి శతక కర్త ఎవరు? బద్దెన సుమతి శతకం యొక్క కర్త. 18వ ప్రశ్న, గాంధీజీ జీవితంలో సంబంధం కలిగినవి ఏమిటి? సబర్మతి, హరిశ్చంద్ర, పుత్లీబాయి. 19వ ప్రశ్న, అనగనగా రాగం అతిశయలుచి నుండు తినగ తినగ వేము తీయనుండు, ఆ తర్వాత వచ్చే 3వ పద్యపాదం ఏమిటి? సాధనమ్మ పనులు సమకూరు ధరలోన. 20వ ప్రశ్న, గాంధీగారి జీవితంపై చెరగని ముద్ర వేసిన నాటకాలు ఏమిటి? హరిశ్చంద్ర నాటకంతో పాటు శ్రవణ కుమారుని చరిత్ర. 21వ ప్రశ్న, బెంగాల్లో జరిగే దసరా ఉత్సవాలు ఏమిటి? శారద ఉత్సవాలు. 22వ ప్రశ్న, వినాయక చవితిని జాతీయ సమైక్యతం కోసం వినియోగించిన వారు ఎవరు? బాలగంగాధర తిలక్. 23వ ప్రశ్న, పంజరం నాకేలా, పసిడి నాకేలా, పచ్చ పచ్చని చెట్లు పండ్లు కావాలి అని చెప్పినది ఎవరు? చెరుక. 24వ ప్రశ్న, వలీలు చనిపోయిన రోజున ప్రతి సంవత్సరం జరుపుకునే ఉత్సవం ఏమిటి? ఒరుసు. 25వ ప్రశ్న, పిన్కోడ్ నెంబర్లలో ఉండే మొదటి అంకె సూచించేది ఏమిటి? దేనిని? రాష్ట్రాన్ని. 26వ ప్రశ్న, చిలుక సందేశం అనే పాఠం ప్రక్రియ ఏమిటి? గేయ రూపంలో ఉండే నాటిక. 27వ ప్రశ్న, ఎప్పుడు సంపద కలిగినా అప్పుడు బంధువులు ఒత్తురు, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరును. ఈ వాక్యాల్లో బంధువును కవి దేనితో పోల్చారు? కప్పలతో. 28వ ప్రశ్న, గోపి చిటపటలాడాడు, చెవులు రెక్కించాడు, కళ్ళు చికిలించాడు, ముఖం చిట్లించాడు, పై వాక్యాల వల్ల తెలియవచ్చేది ఏమిటి? పిల్లల స్వభావం. 29వ ప్రశ్న, బాలగంగాధర్ తిలక్ వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభించడానికి గల ప్రధాన ఆశయం ఏమిటి? జాతీయ సమైక్యత. 30వ ప్రశ్న, కొడైనాగులే ఉరికే వాగులు, క్షీరధారలే పారే తోగులు, భూసతి వాసల తానములాడి వచ్చిన కోరిక పైట వరిచే ఈ గేయ పంక్తులు గల పాఠం ఏమిటి? వర్షాలు. 31వ ప్రశ్న, నూర్పిడి, కలుపు, ధాన్యం, నాట్లు పదాలకు వరుసక్రమంగా అమర్చిన వాటిలో సరైన దానిని గుర్తించండి. 4 కలుపు, నూర్పిడి, ధాన్యం. 32వ ప్రశ్న, ఈరోజు నుండి మేమందరం మా ఇళ్లలో అనవసరంగా విద్యుత్ను వృధా చేయమని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ వాక్యంలో ఉన్న స్పృహ ఏమిటి? సామాజిక స్పృహ. 33వ ప్రశ్న, మన రాష్ట్రంలో గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టింది ఎవరు? గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. 34వ ప్రశ్న, జాతీయ జెండాలో తెలుపు రంగు దేనిని సూచిస్తుంది? శాంతి మరియు సత్యం. 35వ ప్రశ్న, పల్స్ పోలియో కార్యక్రమంలో వైద్య సిబ్బందికి సహకరించడం, నిరక్షరాస్యులైన పెద్దలకు చదువు నేర్పించడం వంటివి ఈ స్పృహకు చెందుతాయి. సామాజిక స్పృహ. 36వ ప్రశ్న, సాయంకాలం వేళ చిన్నపిల్లల్ని బాగా సింగారించి వారి నెత్తి మీద రేగు పండ్లు పోడి వేడుకగా నిర్వహించే పండుగ రోజు ఏమిటి? భోగి. 37వ ప్రశ్న, అవంతైనా విశ్రమించక చంచలమై కదలాడును నింగిని సీతమ్మనై అవి వెదుగుచుండును అని అవంశం సోమసుందరం వర్ణించింది ఎవరిని?
సీతాకోక చిలుకలు. 38వ ప్రశ్న, నేను మీ ప్రియ నేస్తాన్ని అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? ఆత్మకథ. 39వ ప్రశ్న, కొలను దేవరకు గొబ్బియాలో, యదుకులస్వామికి గొబ్బియాలో, కొండగొడుగుగా గావులు కాచిన కొండకొక శిశునకు గొబ్బియాలు అని గొబ్బి ప్రస్తావన తెచ్చిన వాగ్నేయకారుడు ఎవరు? నలభైవ ప్రశ్న, మన జాతీయ పతాక రూపశిల్పి ఎవరు? పింగళి వెంకయ్య. 41వ ప్రశ్న, మన జాతీయ పతాకంలోని అశోకుని ధర్మచక్రం ఈ స్థూపం నుంచి స్వీకరించబడినది? సారనాథ్ స్థూపం. 42వ ప్రశ్న, నెత్తురు లోడ్చిన సత్తువ లోడ్చిన పిశాచ ధ్యాసం నశించుచుందని ప్రపంచమంతా ప్రతిధ్వనించగా స్వతంత్ర శంఖాలు దండి అని పాడిన గౌతమి కోకిల ఎవరు? వేదుల సత్యనారాయణ శాస్త్రి. 43వ ప్రశ్న, నేను మీ ప్రియనిస్తాని అన్న ఆత్మకథ ఎవరిది? పుస్తకానిది. 44వ ప్రశ్న, పశువులను శుభ్రపరిచి వాటి కొమ్ములను అలంకరించు పండుగ రోజు ఏమిటి? కనుమ. 45వ ప్రశ్న, మన జాతీయ జెండాలో తెలుపు రంగు దేనికి సంకేతం? శాంతి, సత్యం. 46వ ప్రశ్న, సౌజన్య నమస్కారం అండి, రండి కూర్చోండి, ఏం పని మీద వచ్చారు, మంచినీళ్ళు తాగుతారా అని ఆప్యాయంగా అడిగింది. పై వాక్యాల్లో వ్యక్తమవుతున్న భావన ఏమిటి? మానవ సంబంధాలు. 47వ ప్రశ్న, పిపీలికాది సూక్ష్మజీవులకు ఆహారం కావాలనే ఉద్దేశంతో సంక్రాంతి ముగ్గురు బియ్యపు పిండితో చేసేవారు. ఈ వాక్యం నుండి గ్రహించవలసినది ఏమిటి? భూతదయ. 48వ ప్రశ్న, పంచారామాల్లో ఒకటైన క్షీరారామాని గల మరొక పేరు ఏమిటి? పాలకొల్లు. 49వ ప్రశ్న, చిన్నతనంలోనే మాట విననివాడు పెద్దయ్యాక అసలే వినడు, ఇది దీనికి సరైన సామెత? మొక్కై వంగనిది మానే వంగున. 50వ ప్రశ్న, గాంధీజీ ప్రభావితం చేసిన నాటకాలు ఏమిటి? సత్యహరిశ్చంద్ర, శ్రవణ కుమార చరిత్ర. తెలియనిది అడిగితే బయటపడే అజ్ఞానం కొద్దిసేపే, అడగకపోతే జీవితాంతం అజ్ఞానంతోనే మిగిలిపోతుంది. తిరుపతి శ్రీ ప్రజ్ఞాన్ ఈఎస్సీ ఇప్పటివరకు అప్లోడ్ చేసిన అన్ని వీడియో కూడా మనం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది, మీరు కావాలంటే ఓపెన్ చేసి చూడవచ్చు. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.